ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వెల్కమ్ టు సుమంటివి నేను మీ సుమంటివి నాక్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ కావస్తుందండి అయితే ఎగ్జాక్ట్గా ఎయిత్ న ఆ రోజు ఏం జరిగింది దీనికి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు ఈరోజు అప్డేట్స్ రావటం జరిగిందనమాట అయితే అసలు జరిగింది టైం టు టైం దానికి సంబంధించినటువంటి వాటిల్లో ఇప్పటివరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఆ రోజు జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాలు కొన్ని కీలక అంశాలు విషయాలు కూడా బయటికి రావడం జరిగింది సో హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు మనతో పాటు అప్డేట్స్ ఎంత అనేది వారి మాటలు తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు సో మనం కొన్ని చూస్తే అండి ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ గడుస్తూనే ఉంది సుప్రీంకోర్టు ట్రయల్స్కి సంబంధించి మన ఫిఫ్త్న కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు దాని తర్వాత పోస్ట్ పోన్ చేశారు అది ఎప్పుడు అనేది కూడా దాని మీద కూడా కొంత అప్డేట్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది అయితే ఇప్పటి వరకు అప్డేట్ ప్రకారం ఏంటి ఏ విధంగా జరిగింది అభయ విషయంలో ఎయిత్న జరిగింది ఇంట్రెస్ట్లో కోల్కతా ట్రేని డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఈ సంఘటనకు సంబంధించి రకరకాల పరిణామాలు జరిగాయి ఇది యావత్ భారతదేశం తెలిసిన విషయం అందులో ముఖ్యంగా సిబిఐ వాళ్ళు ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అటు ఎక్స్ ప్రిన్సిపాల్ సందీప్ భూషణ్ అరెస్ట్ చేయడం జరిగింది ఎక్యూజ్డ్ ప్రభుత్వం సంజయ్ రాయ్ను కూడా ఆయన పోలీస్ కస్టడీ తీసుకున్నారు జ్యుడిషియల్ కస్టడీ తీసుకున్నారు దీని మీద ఆల్రెడీ డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్లోను హైకోర్టులోను ఇవన్నీ కూడా ఆల్రెడీ ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం మన సెప్టెంబర్ ఫిఫ్త్న దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ట్రయల్ జరగాల్సి ఉండేది కానీ కొన్ని అనివార్య కారణాలలో పోస్ట్ పని అయింది అయితే నిన్న రాత్రి రిలీజ్ చేసిన డేట్ ప్రకారం సెప్టెంబర్ నైన్త్ అంటే సోమవారం నాడు సుమారుగా బోస దీనికి సంబంధించిన ట్రయల్ జరుగుతాయని చెప్పి నిన్న సాయంత్రం రిలీజ్ చేసినటువంటి రిజిస్టార్ లెటర్ బట్టి మనకు తెలుస్తోంది అయితే ఆగస్ట్ ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీనికి సంబంధించి అభయ అని మనం పిలువడుతున్నటువంటి వ్యక్టీము తన యొక్క దినచర్య ఎలా ఉంది అని దీనికి సంబంధించి సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటపడిన నిజా నిజాలు ఏమిటి అనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్న ప్రయత్నం చేస్తాను నాగరాజ్ గారు దీనికి సంబంధించి అటు పేరెంట్స్ వైపు నుంచి ఫ్రెండ్స్ వైపు నుంచి ఈయనతో పాటు ఈమెతో పాటు ఎవరైతే కలిసి వర్క్ చేశారో వాళ్ళందించిన ఇన్ఫర్మేషన్ మేరకు టోటల్గా ఒక టైం లేని షెడ్యూల్ రాసి వీళ్ళు బహుశా రేపు హైకోర్టులో సబ్మిట్ చేయొచ్చు దానికి సంబంధించి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీతో షేర్ చేస్తాను షూర్ సార్ ఆగస్టు ఎనిమిది ఆ రోజు నాడు మార్నింగ్ ఎప్పట్లా అనే అభయ తన ఇంట్లో బయలుదేరింది ఈ తన హౌస్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ దగ్గర నుంచే ఎగ్జాక్ట్లీ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఎప్పట్ల తనకి హాస్టల్లో క్యాంపస్ ఉంది ఆర్జికర్ మెడికల్ కాలేజీలో తను ఎంబీబీఎస్ చేసుకున్నారు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎంబీబీఎస్ అయింది అక్కడ ఇంటర్మ్ కంప్లీట్ అయింది మళ్ళీ పీజీ ఎగ్జామ్ రాశారు అందులో కూడా సీట్ వచ్చింది ఆవిడ వన్ ఇయర్ కంప్లీట్ చేశారు పీజీలో కూడా చెస్ట్ డిపార్ట్మెంట్ దీన్ని పల్మనాలజీ డిపార్ట్మెంట్ అంటారు పలమనాలజీ సెక్షన్లో తను స్పెషలైజేషన్ చేస్తున్నారు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది బహుశా వితిన్ సిక్స్ సెవెన్ మంత్స్లో తన సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయి తన డ్యూటీ తను ఫుల్ టర్మ్ ఒక డాక్టర్గా డై బయటికి రావాల్సిన పరిస్థితిలో ఈ సంఘటన జరిగింది అయితే దీనికి సంబంధించి ఈవిడ ఇప్పటివరకు హాస్టల్లో ఉన్నారు ఈ అమ్మాయి కూడా జస్టిస్ అభయ కూడా ఇదే హాస్టల్లో ఉండేది కానీ ఎప్పుడైతే పీజీలో సీట్ వచ్చిన తర్వాత తన పేరెంట్స్ ఒక్కగానొక్క అవడం వల్ల మధ్య మధ్యలో పేరెంట్స్ని చూసుకుంటూ రావడం అలవాటైంది తనకి కూడా సో ఈరోజు ఏం జరిగిందంటే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు మార్నింగ్ తన ఇంట్లో మార్నింగ్ బయలు లేచారు లేచి ఫోర్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి తన ల్యాప్టాప్ బ్యాగ్స్ తన టోటల్ మెటీరియల్ తీసుకుని తిన్నగా ఆర్జికర్ మెడికల్ కాలేజీకి ఉదయం పది గంటలకు ఎగ్జాక్ట్లీ టెన్ ఓ క్లాక్ షార్ప్ టైం ఆవిడ పంక్చువాలిటీ పేరు పెట్టిందని ఆ కలీస్ కూడా చెప్పడం జరిగింది ఎగ్జాక్ట్లీ షార్ప్ టెన్ ఓ క్లాక్కి యాక్యురేట్ గా టెన్ ఓ క్లాక్ ఆర్జికర్ మెడికల్ కాలేజీకి వచ్చారు సెకండ్ ఫ్లోర్ దాటి సెకండ్ ఫ్లోర్ లో ముఖ్యంగా పల్నాలజీ డిపార్ట్మెంట్ అంటే ఛాతీ విభాగం అంటారు ఆ ఛాతి విభాగానికి వెళ్ళేసరికి అప్పటికే పేషెంట్స్ ఫుల్ గా ఉన్నారు ఆ చెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర మోర్ దాన్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ పైన చెస్ డిపార్ట్మెంట్ మెంట్ ఎక్కువ అక్కడ ఉండే పేషెంట్స్ చాలా ఉన్నారు దాన్ని ఓపీడీ అంటారు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఆ వింగ్ ఉంటుందన్నమాట అవుట్ పేషెంట్ విభాగంలో ఒక రూమ్ ఉంటుంది రకరకాల కన్సల్టేషన్ రూమ్స్ ఉంటాయి మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కన్సల్టేషన్ రూమ్స్ ఉంటాయి సో అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి తనకు కేటాయించిన రూమ్ నెంబర్ టూ ఏ ఆ డిపార్ట్మెంట్ ఆ టూ ఏ దగ్గర తన కన్సల్టేషన్ ఎలా చేసిన రూమ్ ఇది కాకుండా అక్కడ నుంచి కొద్ది దూరంలో రూమ్ నెంబర్ టూ జీరో ఫోర్ ఇది వాళ్ళ స్లీప్ రూమ్ అంటారు అంటే వీళ్ళు రిలాక్స్ అవ్వడానికి రెస్ట్ తీసుకోవడానికి వీళ్ళ బిలాంగింగ్స్ అన్ని పెట్టుకోవడానికి అక్కడికి వెళ్తారు సో ఫస్ట్ తన టెన్ ఓ క్లాక్కి వీళ్ళు రిపోర్ట్ చేశారు అక్కడ సిగ్నేచర్ బుక్లో మినిట్స్ బుక్లో టైం రాసుకున్నారు సైన్ చేశారు సైన్ చేసి టూ జీరో ఫోర్కి వెళ్ళారు అక్కడ తన ల్యాప్టాప్ బ్యాగు తన తనకు ఉన్నటువంటి క్లోక్ రూమ్లో తన బ్యాగ్స్ అన్నీ పెట్టి అక్కడ ఉన్నటువంటి తన ఎఫ్రన్ వైట్ ఎఫ్రన్ తీసుకున్నారు స్టెప్ తీసుకున్నారు తన బిలాంగింగ్స్ తన పెన్ అన్ని కూడా తీసుకొని అక్కడ నుంచి తిన్నగా రూమ్ నెంబర్ టూ ఏకి వచ్చారు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిటీ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఒక రెసిడెంట్ డాక్టరు ఒక ఫ్యాకల్టీ మెంబరు ఒక ట్రైనీ డాక్టరు అంటే తను యాక్చువల్గా తను ఇప్పుడు ట్రైనింగ్ డాక్టర్ తన ట్రైనింగ్ డాక్టరు వీళ్ళతో పాటు ఒక హౌస్ సిబ్బంది అట్ ద సేమ్ టైం ఇంటర్మ్ స్టూడెంట్ కూడా ఉంటారు ఈ టోటల్గా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వీళ్ళు ఓపిడిని చూస్తారు ఒక రెసిడెంట్ డాక్టర్ ఫ్యాకల్టీ మెంబర్ ఒక ట్రైనీ డాక్టర్ ఒక ఇంటర్ మెంబర్ అండ్ హౌస్ సిబ్బంది ఈ ఐదుగురు ఇందులో ఒక్కొక్క గ్రూపులో ఇద్దరు ఉంటారు కొంతమంది ఒకరే ఉంటారు వీళ్ళందరినీ ఒక గ్రూప్గా చెప్తారు సో ఇక్కడ ఉన్నటువంటి మన అభయ ఎక్కడైతే వెళ్ళారో తనతో పాటు తన ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నారు ఏదైతే గ్రూపులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ ఆల్రెడీ అప్పుడే వచ్చారు ఒకరొకరు వస్తున్నారు అందరినీ కలుసుకుంటూ తన రూమ్ నెంబర్ టూ ఏకి వెళ్ళారు టూ ఏకి వెళ్ళినప్పుడు పేషెంట్స్ అప్పుడే తాకడ ఎక్కువగా ఉంది హాస్పిటల్లో వెంటనే పేషెంట్స్ని పిలిచి ఒక్కొక్కరు ఒక డ్యూటీ చేస్తారు కాసేపు ఇంటర్మీ డాక్టర్స్ కేస్ స్టడీ వస్తారు కేస్ స్టడీ మొత్తం పేషెంట్ చెప్పే డీటెయిల్స్ అన్ని కూడా ఇంటర్మీ డాక్టర్ నోట్ చేసుకుంటారు రెసిడెంట్ డాక్టర్ వాళ్ళ యొక్క పల్స్ బీపీ అది చూస్తారు వీళ్ళు పూర్తిగా ఫ్యాకల్టీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు సో దీన్ని బట్టి ఇన్ పేషెంట్గా లొకేట్ చేయాలా లేదా అవుట్ పేషెంట్గా ఓపీకి పంపించాలని అక్కడ ఫ్యాకల్టీ మెంబర్ డిసైడ్ చేస్తారు ఎలాంగ్ విత్ ద రెసిడెంట్ డాక్టర్తో ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో సహా కలిపి అయితే తన ఒక ట్రైనింగ్ డాక్టర్ అవ్వడం వల్ల పేషెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటున్నారు యాజ్ ఏ ట్రైనింగ్ డాక్టర్గా సో చాలామంది పేషెంట్స్తో తను చాలా స్మైలీగా మాట్లాడుకుంటూ అందరితో ఉన్నారు రూమ్ నెంబర్ టూ ఏలో ఇలా కంటిన్యూ అవుతుండగా చాలా హెవీ పేషెంట్స్ ఉన్నారు కంటిన్యూ వస్తున్నారు ఈలోగా టైం మెల్లగా ట్వల్వ్ థర్టీ వన్ వన్ థర్టీ అయింది వన్ థర్టీకి వెళ్ళి వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే పేషెంట్స్ని అక్కడే పెట్టి వీళ్ళు లంచ్ రూమ్కి వెళ్తారు మిగిలిన తన గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా పేషెంట్స్ చూడడానికి అంటే లంచంకి వెళ్ళారు ఈలోగా అభయ ఏం చేస్తారంటే సిక్స్ మెంబర్స్ ఆఫ్ పేషెంట్స్ని ఇన్ పేషెంట్స్కి అలాట్ చేసింది కి అలాట్ చేసేటప్పుడు ఒక ప్రొసీజర్స్ ఉంటాయి వీళ్ళొక లెటర్ వస్తారు ఈ లెటర్ని తీసుకెళ్ళి అక్కడ ఉంటే సెక్షన్ ఆఫీసర్కి రిలీజ్ చేసే సెక్షన్ ఆఫీసర్ ఎక్కడెక్కడ బెడ్స్ ఉన్నాయి ఏంటంటే అలా అలాట్మెంట్ చేసే పనులు ఉంటారు సెక్షన్ ఆఫీసర్స్ సో తన ఒక లెటర్ ప్రిపేర్ చేసి సిక్స్ మెంబర్స్ని అప్పటికి అలాట్మెంట్ చేశారు ఎలాంగ్ విత్ దేర్ సిగ్నేచర్ అభయ సిగ్నేచర్తో పాటు ఉన్నటువంటి లెటర్స్ కూడా మనకి అక్కడ లభించే ఆ సెక్షన్లో సెక్షన్ రూమ్ నెంబర్ టూ ఏలో దీని తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా లంచ్ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయారు కానీ అభయ మాత్రం వెళ్ళలేదు అభయ అక్కడే ఉన్నారు ఎర్రౌండ్ వీళ్ళు ఫ్రెండ్స్ పిలిచారు లంచ్ వేద్దాం రమ్మని పిలిచినా నాకు పేషెంట్స్ ఉన్నారు నేను చూసి వస్తానని చెప్పి మధ్యలో టీ అండ్ స్నాక్స్ మాత్రం తీసుకున్నారు ఎరౌండ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ థర్టీ టైంలో లైట్గా టీ అండ్ స్నాక్స్ తీసుకున్నారు తను మాత్రం ఇక్కడే వెయిట్ చేస్తున్నారు పేషెంట్స్నే చూస్తున్నారు ఫ్రెండ్స్ మాత్రం వెళ్ళిపోయారు మూడు గంటలకు ఫ్రెండ్స్ లంచ్ చేశారు ఈ మీకు ఇవ్వాల్సిన అభయ లంచ్ బాక్స్ ఏదైతే లంచ్ తీసుకొచ్చి లంచ్ ఉందో తనకు మాత్రం ఆ టేబుల్ మీద పెట్టేసి మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ డ్యూటీకి వచ్చారు వాళ్ళు డ్యూటీకి వచ్చిన తర్వాత అప్పుడు అభయ ఇక్కడ నుంచి లంచ్ చేయడానికి మూడు గంటలకి ఆ రూమ్కి వెళ్ళారు అక్కడ ఉన్న టేబుల్ మీద ఒక్కతే కూర్చుని మిగిలిన హౌస్ హౌస్ ఇబ్బంది కాస్త సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ మూడున్నర నుంచి నాలుగు పది నాలుగు వరకు అక్కడే స్పెండ్ చేశారు రూమ్ నెంబర్ టూ జీరో ఫోర్లో ఏదైతే స్లీప్ రూమ్ అనుకుంటారో అక్కడ వెయిట్ చేయడం జరిగింది అభయ ఎగైన్ అక్కడ నుంచి తను వెళ్ళిపోతూ రెసిడెంట్ డాక్టర్ వచ్చారు ఎరౌండ్ ఫోర్ ఫిఫ్టీకి సీనియర్ డాక్టర్ వెళ్ళిపోతూ తనకు ఇన్ఫామ్ చేశారు పేషెంట్ ఎవరైనా సీరియస్గా ఉంటే నాకు ఇన్ఫామ్ చేయని చెప్పి వెళ్ళారు ఆయన సో అరౌండ్ అక్కడ నుంచి మరలా త్రీ థర్టీకి తను మరలా డ్యూటీలు జాయిన్ అయ్యారు త్రీ థర్టీ టు కంటిన్యూ ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు పేషెంట్స్ని చూస్తూనే ఉన్నారు ఆ లంచ్ బ్రేక్ టైం ఏదైతే మిడ్ వే మిడ్ టైం ఏదైతే టూ టూ త్రూ టూ థర్టీ ఆ త్రీ థర్టీ టైంలో పేషెంట్స్ తక్కువ ఉంటారని ఆ టైంలో మాత్రమే అభయ లంచ్కి వెళ్ళింది లంచ్ చేయడానికి వెళ్ళారు పేషెంట్స్ తక్కువ ఉన్న సమయంలో సో మళ్ళా ఎగైన్ ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది తన కంటిన్యూ పేషెంట్స్ని చూస్తున్నారు ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు కేస్ స్టడీ చేస్తున్నారు రిఫర్ చేస్తున్నారు వచ్చిన పేషెంట్స్కి రూమ్స్ అలాట్మెంట్ చేస్తున్నారు తన కంప్లీట్ హార్డ్ దీన్ని మార్తాన్ మార్తాన్ షిఫ్ట్ అంటారు అంటే కంటిన్యూ మార్నింగ్ పది గంటల నుంచి కంటిన్యూ తన డ్యూటీ చేస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ కంటిన్యూ ఎంతవరకు చేస్తున్నారు నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చారు ఇంకా నువ్వు డిన్నర్ చేయలేదు డిన్నర్ చేద్దాం రమ్మని పిలిచినప్పుడు నేను ఇంకా వర్క్ చేస్తున్నాను వర్క్లోనే ఉంటానని చెప్పి అందరితో మార్నింగ్ ఎంత మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్ మూడ్ ఉంటారు దో ఈవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ కూడా అదే ఫ్రెష్ మూడ్లో పేషెంట్స్ని చాలా మందికి చూశారు మీడియా వెళ్ళి ఎవరైతే పేషెంట్స్ని తను చూసినట్టు ఆ పేషెంట్స్ వెళ్ళి మాట్లాడితే ఆ పేషెంట్స్ కల్లంబు నీళ్ళు పెట్టుకొని జస్ట్ మాతో సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ బ్యాక్ మాతో ఎంతో సరదాగా మాట్లాడిన అమ్మాయి ఇంత అచేతనంగా ఇంత నిర్వీర్యంగా పడి అంటే నిర్జీవంగా పడిపోవడం వాళ్ళు ఆ తలుచుకొని తలుచుకొని గుక్కపడి ఏడ్చిన సంఘటనలు కూడా మీడియా ముందు ఎంతో మాట్లాడడం కూడా ఎవరు అనుకోలేదు చూప్ అవుతుంది ఆమె మళ్ళీ ఆమె చేత రాశారు ఆమె పల్స్ నోట్ చేసినటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఆమె యొక్క అనుభవాన్ని గుర్తించుకుని ఆ రోజు కొన్ని గంటల ముందు మేము అంతా కలిసి ఉన్నాం కొన్ని నిమిషాల ముందు ఆమెతో మేము కలిసి మాతో మాట్లాడింది మీకు ట్రీట్మెంట్ అవుతుంది మంచిగా అవుతుంది ముఖ్యంగా ఛాతి విభాగం అంటేనే ముఖ్యంగా లంగ్స్ సంబంధించిన వాడు ఛాతి విభాగం అంటే ఈ పలమనాలజీ ఎలా ఉంటుందంటే ఛాతీ విభాగం ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్ వాళ్ళు కాకుండా రెస్పిరేటరీ సిస్టమ్స్ అన్నీ కూడా శ్వాసకోసం సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తుల వ్యాధులు దీనికి సంబంధించినటువంటి ఈ విభాగం ఈ ఛాతి విభాగం అయితే ఈవినింగ్ అరౌండ్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అయింది దీని కంటిన్యూషన్ దీనికి కంటిన్యూషన్లో మరలా ఫ్రెండ్స్ డిన్నర్కి పిలిచారు తను మాత్రం డిన్నర్కి వెళ్ళలేదు ఆగస్టు ఎనిమిది రాత్రి ఎనిమిదిన్నర గంటలకి ఒక సంఘటన జరిగింది ఒక స్నేహితురాలు తనకున్న ఎక్స్పీరియన్స్ తను షేర్ చేసుకుంటూ మీడియా ముందులా మాట్లాడడం జరిగింది నేను ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో నేను రూమ్ నెంబర్ టూ ఏ నుంచి బయటకు వస్తుంటే దీది అంటారు యాక్చువల్గా ఈమె దీది అని పిలుస్తారు దీది అప్పుడే ఎంటర్ అయింది మేము ఇద్దరం ఎదురు ఎదురుగా చూసుకోలేదు ఒకరి టచ్ చేసుకోవడం జరిగింది మా బుక్స్ మా చెర్స్ అక్కడ పడిపోయి మళ్ళీ ఇద్దరు స్మైల్ చేసుకుంటూ అపాలజీ చెప్పుకుంటూ ఇద్దరం మళ్ళీ డివైడ్ అయిపోయాం అదే నా లాస్ట్ చూపు అవుతుందని నేను కూడా అనుకోలేదని చెప్తూ ఆ అమ్మాయి తన తోటి ఫ్రెండ్ అనుకుంటూ కల్లంబడి నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడడం నిన్న మీడియాలో మనకు కనిపించడం జరిగింది ఆగస్టు ఎనిమిది రాత్రి పది గంటలకి తను ఎనభై బెడ్ల కలిగినటువంటి ఆ ఏదైతే సిక్స్ యూనిట్స్ ఉన్నటువంటి రూమ్ సెమినార్ హాల్ పక్కగా ఉన్నటువంటి రూమ్లోకి తను షిఫ్ట్ అవ్వాలి దీనికి ప్రిపేర్ అయింది తన దగ్గర ఉంటుంది ఎఫ్రాను తన స్టెత్ అని ఈ పెట్టి తను మెల్లగా టెన్ ఓ క్లాక్ పైకి వెళ్ళడం జరిగింది ఇది రాత్రి తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో ఈమె ఒక్కరే వెళ్ళలేదు ఈమెతో పాటు ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తమ యొక్క జీవిత యొక్క భవిష్యత్తు మీద జోకులు వేసుకుంటూ తన సిన్సియర్టీ మీద మిగిలిన ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేస్తుంటారు ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో ఒక పర్సన్ సిన్సియర్గా ఉంటే మిగిలిన వాళ్ళ కాస్త జోవ్యులుగా ఉంటే ఆ సిన్సియర్ని కామెంట్ చేసుకుంటూ వెళ్తారు అటువంటిది ఒక స్నేహపూర్వకమైన ఒక హెల్దీ అట్మాస్ఫియర్ వాళ్ళు నవ్వుకుంటూ నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కి ఆ పైన సెమినార్ పక్కకు రూమ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ రూమ్ దగ్గర వెళ్ళి వెయిట్ చేశారు టెన్ ఓ క్లాక్ ఆ అమ్మాయి రిలీవ్ అయ్యింది తన టెన్ ఓ క్లాక్ డ్యూటీలో జాయిన్ అయ్యారు టెన్ ఓ క్లాక్ వెళ్ళిన తర్వాత తన ఐటమ్స్ మాత్రం అక్కడే పెట్టుకున్నారు సెకండ్ అంటే సెకండ్ ఫ్లో రూమ్ లోనే తన ఐటమ్స్ అన్ని పెట్టుకున్నారు కానీ తను ఏమి తీసుకుని రాలేదు ఇదిలా ఉండగా ఎగ్జాక్ట్ టెన్ ఓ క్లాక్కి తన ఫ్రెండ్స్ ఏం చేశారంటే డిన్నర్ కోసం చెప్పి మళ్ళీ ఆర్డర్ చేయడం జరిగింది ఈ డిన్నర్ వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ సో ఫ్రెండ్స్ అందరూ అప్పుడు పేషెంట్స్ తగ్గారు ఇన్ పేషెంట్స్ మాత్రమే ఉన్నారు ఈ టైంలో మళ్ళీ వెళ్ళి ఆ ఎనభై బెడ్ల మీద ఉన్నటువంటి తనకు కేటాయించినట్టు ఒక పదహారు బెడ్ల వరకు తను వెళ్ళి అందరినీ టెస్ట్ చేసి వాళ్ళ కేస్ స్టడీ మొత్తం తీసుకొని మళ్ళీ ప్రిస్క్రైబ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క కేస్ స్టడీ అంతా తీసుకొని ఆల్మోస్ట్ నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అయింది ఆ టైం వరకు తన వర్క్లోనే ఉన్నారు ఈలోగా పొద్దునుంచి కంటిన్యూ నాన్ స్టాప్గా సిక్స్టీన్ అవర్స్ వర్క్ చేయడం వల్ల కొద్దిగా చిన్న నిద్ర వచ్చినట్టుగా అయింది తన ఫ్రెండ్స్గా చెప్పింది తను ఇంకా నిద్ర వస్తుంది ఇక తొందరగా డిన్నర్ చేద్దామని చెప్తూ మాట్లాడుకుంటూ పదిన్న పదకొండున్నర పన్నెండు ఆ ప్రాంతంలో లైట్గా డిన్నర్ చేశారు డిన్నర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కాసే ఫ్రెండ్స్ అందరూ కలిసి మాట్లాడుకున్నారు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఎగ్జామ్స్ ఎట్లా ప్రిపరేషన్ జరగాలి అందరూ కూడా బాగా చదువుకుంటే మనకి మంచి లైఫ్ బాగుంటుంది నేను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతాను వాళ్ళ గ్రూప్లో ఒక ఫ్రెండ్ పెడితే నన్ను అక్కడ అడ్మిట్ చేసుకుంటాను నేను మరలా పలనాలు నన్ను అపాయింట్ చేసుకుంటాను ఇట్లా వీళ్ళ రకాలుగా వీళ్ళందరూ మాట్లాడుకోవడం జరిగింది ఇదంతా అయ్యేసరికి మిడ్ నైట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ ఇంతలో ఒక పేషెంట్ లేచారు ఆ పేషెంట్కి మళ్ళీ ఆక్సిజన్ అందట్లేదు చాలా ప్రాబ్లం అవుతుంటే మళ్ళీ తన ఫ్రెండ్స్ విచ్చిపెట్టి ఆ రెస్పిరేటర్ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ పేషెంట్ తల్లిగా బ్రీత్ అనాలసిస్ అన్నీ చేశారు దట్ ఈస్ అ లాస్ట్ బ్రీత్ ఒక ఒక పేషెంట్ని తను చూసిన పేషెంట్ కూడా మాట్లాడడం జరిగింది మనకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం అరౌండ్ వన్ థర్కి టూ ఓ క్లాక్ కంప్లీట్గా డీప్ కలకత్తా నగరం అంతా కూడా ఆల్మోస్ట్ నిద్రలో ఉన్న సమయం టూ ఓ కి తనకు ముంచుకొస్తున్న నిద్రని తట్టుకోలేక అక్కడ చూసినప్పటికీ అక్కడ అంతా అంత అపరిశుభ్రంగా ఉన్న వాతావరణం కింద రూమ్కి వెళ్ళింది మళ్ళీ టూ జీరో ఫోర్కి టూ జీరో ఫోర్లో తనకి ఏదైతే స్లీప్ అలాట్మెంట్ చేసిన రూమ్ చూస్తే మధ్యాహ్నం తిన్న లంచ్ బాక్స్ అన్ని ఎక్కడ అక్కడ ఉన్నాయి శుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశం లేకపోవడం వల్ల మరల తన పక్క పక్కొచ్చి తనతో తెచ్చుకున్న బ్లాంకెట్ అక్కడ కింద వేసి ఆ బ్లాంకెట్ పైన మార్నింగ్ రెండు గంటల మూడు నిమిషాలు రెండు గంటల నాలుగు నిమిషాల సమయంలో తను పడుకోవడం జరిగింది ఇది ఆగస్టు ఎనిమిది నుంచి రెండు గంటల ఈడు చనిపోవడానికి అంటే పడుకోవడానికి ఉన్నటువంటి సమయంలో జరిగేటువంటి సంఘటనలు మొత్తం కూడా అటు స్నేహితులు వాళ్ళతో ఉన్నటువంటి వర్క్ చేసినటువంటి స్టాఫ్ ఎంప్లాయీస్ ఇవందరూ కూడా వీటందరిని కూడా రిపోర్ట్స్ ఇచ్చారు మీడియాతో కొంతమంది మాట్లాడారు సిబిఐతో కొంతమంది మాట్లాడారు ఫైనల్గా వచ్చిన ఫైనల్ రిపోర్ట్ టైం లేనైతే ఇలా ఉంది నాగరాజు గారు మరెలా సార్ అంటే దీనికి సంబంధించినటువంటి వాటిల్లో జస్టిస్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుందో మనం అనుకోవచ్చు అప్డేట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ పోలీసులు ఏం చేస్తారంటే ఇన్వెస్టిగేషన్లో టైమ్ లైన్ ఇస్ వెరీ వెరీ క్రూషల్ ఇంపార్టెంట్ ఈ మీన్ వేళ ఆ అమ్మాయి ఎవరెవరితో మాట్లాడారు ఎవరెవరితో కలిశారు ఏమైనా క్లాసెస్ జరిగాయా దీంట్లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా ఏమైనా భయపెట్టారా ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తెలియడం కోసం టైం టైమ్ లైన్ అనేది వెరీ వెరీ క్రూషల్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చేసిన డిస్కషన్ ఏదైతే ఉందో టైమ్ లైన్లో ఇవన్నీ మనకు కనిపిస్తున్నట్టు ఎవిడెన్సెస్లో అయితే ఈమె ఫోన్ సంభాషణ ఎవరెవరితో చేశారు ఎవరెవరితో ఇంటరాగేషన్ జరిగినాయి అంది అది ఇంకా మనకి బయటకు రివీల్ కాలేదు బాస్ అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది వన్ టూ డేస్ అది కూడా వస్తుంది ఈ ఫోన్ చాటింగ్ ఎవరితో చేశారు ఈమె కాలేజీలో మధ్యలో మనకు కొన్ని వార్తలు వచ్చాయి కాలేజీలో చూడకూడదు దృశ్యాలు చూసారని చూశారని ఈమెను కొంతమంది భయపెట్టారండి అవి మనకు ఫోన్ల విషయాలు తెలియాలి అయితే మధ్యలో ఒకసారి ఒక ఫ్రెండ్ మాట్లాడడం జరిగింది తను మధ్యాహ్నం మూడున్నర ఆ ప్రాంతంలో లంచ్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం ఎందుకు అసలు ఎంబ్రేజింగ్గా ఉందావిడ అంత అసలు డిస్కం అన్కంఫర్ట్గా ఉందావిడ అంత ఫ్రీగా లేదు అని ఒక వర్డ్ చెప్పడం జరిగింది అయితే ఫోన్ ఇంటరాగేషన్ ఏమైంది ఫోన్ ఎవరెవరితో మాట్లాడారు ఎవరెవరిని కలిశారు బహుశా అని మధ్యలో వీళ్ళ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కాకుండా అదర్ దాని ఎవరినొచ్చి నుంచి అనే విషయం మీద కూడా కూలంకుషంగా సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈ టైం టైంలో మాత్రం బేస్ తీసుకొని ఇక్కడి నుంచి డెవలప్ చేస్తున్నారు సీబీఐ ఇన్వెస్టిగేషన్ సో ఇదే డిస్కషన్ రేపు ట్రయల్స్లో కూడా పెడతారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంలైన్నే రేపు సుప్రీంకోర్టు యొక్క ట్రయల్స్లో కూడా ఉంటుంది దీని గురించి డిస్క డీటెయిల్స్ చేయడంది రేపు సుప్రీం కోర్ట్ ఇచ్చిన ట్రయల్స్లో మనకు బయటకు వచ్చే అవకాశం ఉంది నాగరాజ్ గారు ఓకే సో రేపు సుప్రీంకోర్టు ట్రయల్స్ అయితే కంపల్సరీ జరుగుతాయి దీనికి సంబంధించినటువంటి జడ్జ్మెంట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఫర్దర్గా గా తెలుస్తుంది మనకి అవునండి నాగరాజ్ గారు చాలా బాధాకరం ఉన్నాయి అదే రోజు లాస్ట్ అవుతుందని ఎవరు ఇమాజిన్ కూడా చేయరు మన జీవితం రేపు ముగిసిపోతుందని కూర్చొని మీరు నేను కూడా కొన్నిసార్లు అనుకోము ఏ పరిస్థితి ఏ విధంగా ఎలా ముంచుకొని వస్తుందో కూడా తెలియనటువంటి స్థితులు పరిస్థితులు అలాంటివి ఏదేమైనా వి జస్టిస్ వి వాంట్ జస్టిస్ అని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి